అందరికీ శుభోదయం నమస్కారం అండి. మన ఈన్యూస్ ఛానల్ సామాజిక సేవా కార్యక్రమాలు, వివిధ ప్రజా సంఘాలు చేసేటువంటి ఆందోళనలు, అలాగే కదీర్లో ఎటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ కుల సంఘ నాయకుడైనా, ఏ యొక్క మతమైన మతాలకు అతీ కులాలకు అతీతంగా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి, ఆడ జరిగేటువంటి మంచి చెడు అనేటువంటివి, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు అన్నీ మీ ముందు ఉంచడానికి మా ఈన్యూస్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటిది. ఏ సంఘటన జరిగినా కదిరి ప్రాంతంలో, ఏ సంఘటన జరిగినా 10 నిమిషాల నుండి గంట వ్యవధిలో మీ ముందు ఉంచడానికి ఈ న్యూస్ యాజమాన్యం సిద్ధంగా ఉంది. దాంట్లో భాగంగా ఈ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ఈ న్యూస్ ఛానల్ని మీ ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మీ మిత్రులకు కూడా ఈ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా అనేకమైనటువంటి వీడియోలు తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మనం ఏదైతే కదిరి ప్రాంతంలో నేషనల్ హైవే అనేటువంటిది, చెన్నై టు గోవా ఈ యొక్క నేషనల్ హైవే అనేటువంటిది ఉంది. ఇది కదిరి టౌన్లో ప్రవేశించి, అంటే మొటికిపల్లి దగ్గర కోలేపల్లి, అలాగే ఈ కోలేపల్లి దగ్గర మున్సిపాలిటీ పరిధి అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి కుటాగులు చివరి వరకు, శాంతినికేతన్ స్కూల్ వరకు ఈ నేషనల్ హైవే అనేటువంటిది కదిరిలోనే, అంటే ఇది వరకు కదిరి చిన్నగా ఉండింది, ఊరు డెవలప్మెంట్ చాలా చిన్నగా, జనసందోహం కూడా చాలా చిన్నగా ఉండింది. కదిరిలోనే ఈ యొక్క నేషనల్ హైవే పోతున్నటువంటి పరిస్థితులు, నిత్యము ఈ నేషనల్ హైవే మీద వేలాది వెహికల్స్ వెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏదైతే రోడ్లు అభివృద్ధిలో భాగంగా నేషనల్ హైవేలు ఇంకా ఆధునీకరించాలి, 3-వే 4-వే చేయాలన్నటువంటి సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే అభివృద్ధి జరిగిందో, ఈ అభివృద్ధిలో భాగంగానే మన కదిరి ప్రాంతంలో కూడా ఈ యొక్క ఫ్లై, అంటే ఈ నేషనల్ హైవే మీద కదిరికి సంబంధం లేకుండా, ఇప్పుడు మనం ఇదివరకు అనేకమైనటువంటి వీడియోలో మనం చూసాం, 36వ వార్డు ఐవార్ ఇండ్ల దగ్గర నుండి దాదాపు ఈ యొక్క కౌలేపల్లి వరకు ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది కూడా నిర్మాణం, కదిరి ప్రాంతానికి నిర్మాణం జరుగుతుంది, తలమానికం కదిరి ప్రాంతానికి. దాంట్లో భాగంగా అలాగే ఈ నేషనల్ హైవే కూడా అభివృద్ధి జరగాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ఏదైతే ఉందో, దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొటికిపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే ఉపరితల వంతెన ఏదైతే ఉందో, ఇది నిర్మాణ దశలో ఉంది. ఇది కూడా దాదాపు 60% దాదాపు పనులు కూడా అయిపోయి వచ్చాయి. ఇది కూడా దాదాపు తొందరలోనే కదిరి ప్రాంత ప్రజలకి ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఈ యొక్క ఉపరితల వంతెన ఏదైతే ఉందో, ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, రైల్వే బ్రిడ్జ్ మీద, అంటే ఈ యొక్క హైవే ఎక్కడైతే హైవే ఉంటాయో, హైవే కింద ఈ రైలు అనేటువంటివి, రైలుకు సంబంధించి రైలు ఆ గేట్లు వేసేది, అది ఇది టైం వ్యవధి చాలా టైం పడుతుంది కాబట్టి దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఏదైతే ఈ యొక్క రైల్వేకి సంబంధించి రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో, అలాగే ఊర్లో చిన్న చిన్న పల్లెలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ ఫ్లైఓవర్లు అనేటువంటివి నిర్మాణం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే మన కదిరి ప్రాంతంలో కూడా ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి కొలేపల్లి దగ్గర మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే ఏదైపోతేనే మనం అలాగే కుటాగుల దగ్గర కూడా ఆ గేట్ వేస్తానే అస్తవ్యస్తంగా మన ఈ న్యూస్ ద్వారా కూడా అనేకమైన దపాలుగా మనం ఆ వీడియోస్ అనేటువంటివి చూపించాం. ఆడ కూడా ఉపరితల వంతెన అనేటువంటి నిర్మాణం జరుగుతుందని సంబంధిత అధికారులు, గుత్తేదారులు కూడా చెప్పినటువంటిది ఈ నేషనల్ హైవేకి సంబంధించి. ఇది ఒకసారి గమనిస్తే దాదాపు ఈ కోలేపల్లి దగ్గర ఈ బ్రిడ్జ్ అనేటువంటి రైల్వే ఉపరితల వంతెన దాదాపు 60-70% పనులు కూడా క్లోజ్ అవుతూ వస్తున్నాయి. దీంట్లో భాగంగా మనం ఈ న్యూస్ మరొకసారి మన కదిరి ప్రాంత ప్రజలకి, ఏదైతే మన కదిరి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు కావచ్చు, అలాగే పొలిటికల్ పార్టీకి సంబంధించి, ప్రజా సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మన ఈ న్యూస్ ద్వారా మీ ముందు ఉంచడానికి మా ఈ న్యూస్ యజమానం సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. కెమెరామెన్ ఇడిగిలి హరిప్రసాద్, ఈ న్యూస్ కదిరి.